కడప జిల్లా చిన్నమండెంలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడిని పోలీసులు కొట్టారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ పిసిసి సభ్యుడు మండింపల్లి రామప్రసాద్ రెడ్డి తేదేపా కార్యకర్తలు బయటించి నిరసనకు దిగారు. గత పంచాయతీ ఎన్నికల్లో చిన్నర్స్పల్లి పంచాయతీ నుంచి తేదేపా మద్దతుదారుగా అంజీ భార్య లక్ష్మీదేవి సర్పంచ్ స్థానానికి పోటీ చేయడమే ఈ గొడవకు కారణమని తెలుస్తుంది. మీరు కేస్ పెట్టి మా ఓన్ పట్టుకొని చేసినా దానికతే ఒప్పుకుంటాను. మా తమ్ముడు వచ్చి మీ కాడ వచ్చి కాపాడండి వచ్చి మీరే ఇట్లా చేస్తే బుక్ చేసి ఏ విధంగానే మేము చెప్పాలి. నాకు మళ్ళీ ఫోన్ చేసి కొట్టలేదన్నా ఎవరు నా ఎస్ఐ ఆయన అబద్ధాలు చెప్తాను ఇక నేను అదే సత్యం అదే సత్వాక్యాలని నాకు వెలుగుతాను చూసాం రాని డిఎస్పి వస్తాడులే నాకు ఎస్పి రాని ఏం మనకేముంది ఇప్పుడు ఏం నిలబడుకొని ఏమైంది బాబు వాడు అమ్మాయి కొన్ని కొడుతురే ఇప్పుడు చూడు ఈ కేసుకి ఏం సంబంధం ఇప్పుడు ఈ పిల్ల వచ్చి స్టేషన్ వచ్చి ఆ ఊరు ఇప్పుడు పొలిమేరపల్లి సర్పంచ్ వానికి ఏమవసరం మన కొడుకు వాడు రావడము వాడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇక్కడో వాళ్ళు ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చారు అన్నం పెట్టి సాక్కుంటా అనేది వాళ్ళు వాళ్ళకి ఏమన్నా వస్తే చూసేది వాళ్ళు మనమేం చేయలేము మేము మేమేం చేయము శాంతియుతంగా రేపు రాత్రి కానీ కేసు పెట్టి 354 పెట్టింది 324 అటెంప్ట్ అన్నమాట బెయిల్ సెక్షన్ కదా అంటేటప్పుడు ఇప్పుడు ఇవ్వచ్చు కదా బెయిల్ వచ్చి ఇస్తాను నాకేమవుతుంది ఇప్పుడు మా పిల్లని పంపించి ప్రసాదం పిచ్చుకొని పోతాము మాకేం డిమాండ్ ఏం లే నాతో వద్దు ఇప్పుడు పంపించేమో నేనేం ఆయనతో మాట్లాడు ఇప్పుడు ఆయన నేను రాను లోపలికి నేను రెండున్నర సంవత్సరం స్టేషన్కి నేను నిజంగా రాను నేను ఏ రోజు ఇప్పుడు కాదు కాలే ఈరోజు చాలా దుర్దినం. ఈరోజు మనం ఎవరైతే దేవుళ్ళుగా భావిస్తామో అలాంటి పోలీసు వారే ప్రజలకు రక్షణ కల్పించిన వారు కల్పించవలసిన వారే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేసిన వ్యక్తి భర్తను అమానుషంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో వేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం జరిగింది. అయ్యా, ఈ దేశంలో మీ మీద ఎంతో నమ్మకం ఉంది. రోజు రోజుకు ఈ నియోజకవర్గంలో దిగజారిపోతున్నారు. అడుగులకు మడుగులొత్తి అధికార పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పి మీరు సామాన్యమైన ప్రజలపైన మీ జులుం చూపిస్తున్నారు. ఇంకా సహించే ప్రసక్తే లేదు.
రాబోయే కాలంలో ఈ యొక్క దుర్మార్గాన్ని మేము అన్ని విధాల ఎదుర్కొంటాం శాంతియుతంగా రాబోయే కాలంలో మేము మా సహనాన్ని మీరు మాత్రం పరీక్షించొద్దండి ఇలాంటి సంఘటనలు ఈ నియోజకవర్గంలో పునరావృతమైతే తప్పకుండా తగిన బుద్ధి చెప్తాం ఈ రోజుతో ఇంతటితో అయిపోలేదు దీని సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించి కోర్టుకు వెళ్లి దీని బాధ్యులు ఎవరైతే వాళ్ళను శిక్షించవలసిందిగా కోరుతాము అలాగే ఈ రాయచోటి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే విన్నవించుకుంటాం మనము ఏ విధమైన అపోహలకు అభద్రతా భావంతో ఉండవలసిన అవసరం లేదు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడదాం ఈ రెండు సంవత్సరాలు ప్రతి ఒక్కరం గుండె నిబ్బరం చేసుకొని మన మీద అన్యాయాలు అయితేనేం అక్రమాలు అయితే ఏం జరిగినా కూడా